గొర్లే కిరణ్ కుమార్ పై మరొకసారి ఓ మహిళతో వెకిలి సంభాషణ వైరల్ అవుతుంది. ఓ ఉద్యోగిగా ఉన్న మహిళ సహాయార్థం కోసం హెచ్ఆర్ల ఎమ్మెల్యేగా ఉన్న గొర్లే కిరణ్ కుమార్ కోసం కలిసేందుకు వచ్చింది. అయితే తనను చూసిన ఎమ్మెల్యే ఏదో ఒక రకంగా ఫీల్ అయ్యారని వస్తున్న వీడియో వైరల్ గా మారింది. గతంలో కూడా గొర్లే కిరణ్ పై అనేక ఆరోపణలున్నాయి. ఇక మహిళపై వాంఛ ఎక్కువని హెచ్చరలో ఒక్కటే టాగ్. ఈ ఆడియో వైరల్ గా మారడంతో గొర్లే కిరణ్ సహాయకారి ఏం చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉన్నారట. హలో, రాలేదు మళ్ళీ, లెటర్ వస్తున్నా అన్నారు. అంటే మీరు టూ డేస్ టైం పడుతుంది అన్నారు కదా సార్? అన్నా రావాలి కదా నువ్వు. మరి రావాలంటే మీరు వద్దన్నారు, రాలేదు సార్. అవును సార్, అవునవును, వస్తాం సార్, రేపు వస్తాం. ఎవరు మొన్న వచ్చిన ఆయన? ఎవరు? మా ఆయన గారు అండి. అతను ఎక్కడ చేస్తాడు? మా ఆయన గారు కార్పెంటర్ వర్క్ అండి. లేదు సార్, పని ఏం కాదు. మా మామయ్య గారు చనిపోయారు, అందరం కలిసే ఉన్నాం ఇక్కడ వేరే ఊర్లో. అక్కడికి వెళ్ళారా? అక్కడే ఉన్నాం. ఎప్పుడు వస్తాం? అయితే రేపు వస్తాం సార్. ఇప్పుడు ఫోన్ చేయండి. ఎందుకంటే ఇవాళ వైజాగ్ వెళ్తాను, ఇప్పుడు ఉన్నాం కానీ ఫోన్ చేసి రాయొచ్చు. ఏంటి సార్? హలో సార్. హలో సార్, చెప్పండి. ఇది సార్, ఇందాక మీ ఫోటో చూసారు, మీకు చేస్తాను చేశారు? ఇప్పుడు చేశారు సార్ ఫోన్. ఇది నేను వేరే దగ్గరికి వెళ్ళాను, ఇందాకలే పెట్టాను నంబర్. ఇప్పుడే చేశారు సార్ ఫోన్. ఏం రాలేదు అంటున్నారు. అంటే ఆయన టూ డేస్ టైం ఇచ్చిన తర్వాత మనం వెళ్ళగలుగుతాం సార్. అలాగానా? మరి ఇవాళ సండే గాని కొంచెం ఆయనకి ఫంక్షన్ అవన్నీ ఉన్నాయి. అదే మీరు రేపు ఏ టైం అనేది చెప్తే నేను ఆయనకి చెప్తాను. అలాగే సార్. అంటే మీరు చెప్తే మేము వస్తాం కదా సార్, మా టైం ఎలా మీకు సెట్ అవుద్ది? అలాగేనా? అలాగే మరి ఇది మేము ఇంట్రెస్ట్ మాట్లాడుతాను. ఫోటో కార్డు చూసిన కాదు నుంచి అడిగారు ఆయన ఎమ్మెల్యే గారు. ఇంట్రెస్ట్ మాట్లాడడం సార్? ఏదన్నా చూసి చెప్పండి. ఏం సార్? నాకు ఫోన్ చేయండి అంటాను. శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొర్ల కిరణ్ కుమార్ పై మరొకసారి ఓ మహిళతో వెకిలి సంభాషణ వైరల్ అవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ పై మరొకసారి ఓ మహిళతో వికిలి సంభాషణ వైరల్ అవుతుంది. ఓ ఉద్యోగిగా ఉన్న మహిళ సహాయార్థం కోసం ఎచ్చెర్ల ఎమ్మెల్యే గవర్నర్ గొర్లె కిరణ్ కోసం కలిసేందుకు వచ్చింది. ఇక అయితే తరుణ్ చూసిన ఎమ్మెల్యే ఏదో రకంగా ఫీల్ అయ్యారని వస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఇక గతంలో కూడా గొర్లె కిరణ్ పై అనేక ఆరోపణలున్నాయి. ఇక మహిళపై వాంఛ ఎక్కువని ఎచ్చెర్లలో ఒకటే టాకు. ఈ ఆడియో వైరల్ గా మారడంతో గొర్లె కిరణ్ సహాయకారి ఏం చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సంతోష్, థ్యాంక్ యూ. ఏదైతే శ్రీకాకుళం జిల్లా సంబంధించి ఎచ్చెర్ల నియోజకవర్గం అంటే కూడా ఇప్పుడు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి గొర్లె కిరణ్ కుమార్ పై ఇప్పుడు కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. నిన్న మంటి వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఒక ఏదైతే అధికార పార్టీ సంబంధించి ఏదైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులు అయితే మాత్రం పూర్తిగా ఆయన వ్యతిరేక బాట పట్టిన నేపథ్యంలో కూడా ఈ రోజు ఏదైతే వైరల్ అవుతున్నటువంటి ఆడియో కూడా గతంలో ఏది ఎప్పుడో జరిగినటువంటి ఆడియో అయితే ఈ రోజు మాత్రం ఆ యొక్క ఆడియో మాత్రం పూర్తిగా బయటకు వచ్చిన పరిస్థితి. ఒక వ్యక్తి ఎవరైతే మహిళ ఉందో బాధిత మహిళ, ఆ మహిళ పూర్తిగా కూడా గొర్లె కిరణ్ కుమార్ కోసం అయితే పూర్తిగా సహాయార్థం కూడా ఆయన దగ్గరికి వచ్చిన నేపథ్యంలో కూడా ఆయన కొద్దిగా ఆ రోజుకు పూర్తిగా అపాయింట్మెంట్ ఇవ్వక నేపథ్యంలో పూర్తిగా ఆయన కూడా ఆమెను అలా భర్తను ఇద్దరిని కూడా పంపించిన నేపథ్యంలో తర్వాత ఏదైతే ఆయనకు సహాయకాధికారి ఉన్నాడో ఆయనతో కూడా పూర్తిగా గొర్లె కిరణ్ కుమార్ చెప్పిన పరిస్థితి. ఎవరు ఆ వ్యక్తి ఏమిటని చెప్పేసి ఆరా తీసుకొని కూడా ఆయన వ్యక్తిగతంగా పూర్తిగా ఫోన్ చేయమని చెప్పేసి కూడా సహాయ అధికారి కూడా చెప్పారని చెప్పేసి మనకు ఆడియోలు అయితే పూర్తిగా తెలుస్తుంది. ఈ ఇలాంటి ఆరోపణలు గతంలో కూడా గొర్లె కిరణ్ కుమార్ పై అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ మధ్యన మాత్రం చూసుకుంటే మాత్రం ఈ ఆడియో మాట గతం ఒక 6 మంత్స్ బ్యాక్ జరిగినటువంటి ఆడియో అయితే ఈ ఆడియో మాత్రం పూర్తిగా కూడా ఎచ్చెర్ల నియోజకవర్గంలో పూర్తిగా వైరల్ అయిన పరిస్థితి అయితే అనుకుంది. అయితే మరోపక్క అయితే మాత్రం ఆ యొక్క ఆడియో సంబంధించి పూర్తిగా కూడా ఇంతవరకు కూడా కోలం కోసం ఎవరు ఆ బాధితురాలు ఏంటి జరిగిందని చెప్పేసి మాత్రం ఇంతవరకు అయితే పూర్తిగా సమాచారం అయితే లేదు. మనకు వచ్చినటువంటి ఆరా తీసిన నేపథ్యంలో ఆమె ఒక వ్యక్తిగతంగా ఏదైతే ఆయన కలిసేందుకు కూడా ఆమె భర్త ఇరువురు కూడా పూర్తిగా ఆయన దగ్గరికి వచ్చిన నేపథ్యంలో కూడా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోగా ఆయన చూసిన నేపథ్యంలో సహాయకాధికారికి కూడా ఫోన్ చేసి ఆ ఫోన్ ద్వారా ఆయన ప్రత్యేకించి కూడా పిలిపించుకునే ప్రయత్నం అయితే మాత్రం గొర్లె కిరణ్ కుమార్ చేశారని చెప్పేసి మాత్రం మనకు తెలుస్తుంది. అయితే ఆమె కూడా పూర్తిగా ఈ యొక్క ఆడియోలో మాత్రం పూర్తిగా ససేమరాని నేపథ్యంలో కూడా ఈ యొక్క ఆడియో మాత్రం పూర్తిగా బయటకు వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. నిన్న మట్టి వరకు కూడా గొర్లె కిరణ్ కుమార్ ఎచ్చెర్ల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే ప్రస్తుతానికి కూడా అధికార పార్టీ సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో కూడా ఇటువంటి ఆరోపణలు రావడం, అలాగే ప్రజల్లో గతంలో కూడా అనేక ఆరోపణలు ఈయనపై వస్తున్న పరిస్థితి. ఎందుకంటే మహిళలపై అనేక దుర్భాషలు రావడంతో మహిళలకి లైంగికంగా వేధిస్తున్నారని చెప్పేసి గతంలో కూడా ఆ నోట ఈ నోట అయితే పూర్తిగా కూడా మనకైతే పూర్తిగా తెలుస్తుంది ఎచ్చెర్ల నియోజకవర్గంలో. అయితే ఈ రోజు మాత్రం ఇచ్చిన ఆడియో మాత్రం పూర్తిగా ఆ యొక్క బాధితురాలు ఏవైతే ఉందో ఆ బాధితురాలు పూర్తిగా కూడా బయటకు రాకుండా ఉండేందుకు కూడా అధికార పార్టీ నాయకులు అయితే పూర్తిగా చేసిన పరిస్థితి. ఎందుకంటే గత 6 మంత్స్ బ్యాక్ జరిగినటువంటి ఈ సంఘటన ఇప్పుడు కానీ వైరల్ అయితే మాత్రం ఈయనకి ఏదైతే ఇప్పుడు అధికార పార్టీ సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో కూడా ఈ ఆడియో కానీ బయటకు వస్తే మాత్రం ఆయన వ్యక్తిగతంగా ఇబ్బంది పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పూర్తిగా ఆడియోను మాత్రం పూర్తిగా కూడా బయటకు రాకుండా, అలాగే వ్యక్తి ఎవరైనా తెలుసుకోకుండా తెలియకుండా కూడా పూర్తిగా గోప్యంగా ఉంటారని మాత్రం విషయం అయితే మనకు తెలుస్తుంది. మరొక పక్క సహాయక అధికారి ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా ఎప్పటికప్పటికే సహాయం చేస్తూ కూడా గొర్లె శర్మ సంబంధించి గొర్లె కిరణ్ కుమార్ సంబంధించి ఏదైతే వ్యక్తిగత విషయాల్లో కానీ అలాగే ఎటువంటి విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటూ ఆయన వ్యక్తిగతంగా పూర్తిగా కూడా ఆయన సహాయం అందిస్తారని మాత్రం పూర్తిగా మనకు తెలుస్తుంది. ఏదైనప్పటికి కూడా ఈ రోజు ఆడియో మాత్రం గత 6 మాసాల క్రితం జరిగినప్పటికి కూడా ఈ రోజు మాత్రం ఆ నోట ఈ నోట పూర్తిగా కూడా మాత్రం వైరల్ అవుతున్న పరిస్థితి అయితే పూర్తిగా నెలకొంది. మరోపక్క చూసుకుంటే మాత్రం ఏదైతే గొర్లె కిరణ్ కుమార్ సంబంధించి ఏదైతే వ్యక్తిగతంగా గతంలో కూడా ఏదైతే జరిగిందో ఆ సంఘటన సంబంధించి పూర్తిగా కూడా ఏదైతే సొంత పార్టీ నాయకులే ఆయన్ని వ్యతిరేకిస్తూ ఆయన్ని ఆ యొక్క స్వభావాన్ని కానీ ఆయన వ్యక్తిగత విషయాల్లో కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఒక మూకమిడిగా కూడా పూర్తిగా ఆయనపై వ్యతిరేక వర్గం తయారయ్యటం కూడా ఆయనపై పూర్తిగా వ్యతిరేక వర్గంగా ఆయన అయితే నిరాకరించే పరిస్థితి అయితే నెలకొంది. ఈ ఆడియో నేపథ్యంలో కూడా ఖచ్చితంగా రానున్న కాలంలో ఏం జరుగుతుందన్న విషయాన్ని మాత్రం పూర్తిగా మాత్రం మనకి తెలిసిన పరిస్థితి అయితే రానున్న భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియాలి. మరోపక్క చూసుకుని మాత్రం ఆడియో పూర్తిగా కూడా ఈ ఆడియో మాత్రం శ్రీకాకుళం జిల్లా సంబంధించి చూసుకుంటే మాత్రం అన్ని నియోజకవర్గాలు ఒక పక్క, మరో శ్రీకాకుళం జిల్లా కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యే మాత్రం ఇప్పుడు ఒక విషయంలో కానీ అంటే ఒక పక్క లైంగికంగా అయితే అవుతున్నారు పూర్తిగా అధికారులు కానీ లేదు, అలాగే పూర్తిగా దండ ఏదైతే పూర్తిగా శాండ్ కానీ అలాగే ఈ యొక్క భూమి గెలుస్తున్నారని చెప్పేసి కూడా గతంలో కూడా మహర్షి కూడా తెలియజేశాను. ఎందుకంటే ఒక సాక్షి రిపోర్ట్
అది కూడా అదే కారణం అని చెప్పేసి ఆ నోట ఈ నోట రావడంతో ఆ విషయాన్ని కూడా మనం మహాన్యూస్ ద్వారా బయటికి వెలుగులు జరిగింది. ఈ రోజు మాత్రం ఈ ఆడియో కూడా మనకి వచ్చేసి కూడా మహాన్యూస్ ద్వారా మాత్రం బయటకి. సంతోష్, ఇప్పటి వరకు మీరు చెప్పిన అంశాలు కూడా ఎన్నికల వేళ ఈ ఆడియో గతంలో జరిగినప్పటికీ ఇప్పుడు బయటకు వచ్చినప్పటికీ కూడా ఎన్నికల వేళ ఇవన్నీ మైనస్ గా మనం భావించాలా? అలాగే అతనిపై వైపు ఆయన అభ్యర్థిగా ప్రకటించినప్పుడు కూడా ఆయన మార్చాలంటూ కూడా సొంత నేతలు కూడా ఆరోపిస్తున్నారు, రాజీనామాలు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇవన్నీ ఎన్నికల వేళ మైనస్ గానే మనం భావించాలా సంతోష్? జగన్ ముద్దు అధిష్టానికి అధిష్టానాన్ని కూడా తీసుకుంటుంది. ఖచ్చితంగా జగన్ అయితే రావాలి, కానీ ఈ విషయాన్ని కూడా జగన్ దృష్టిలో కూడా పెట్టినప్పటికి కూడా ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ సంబంధించి ఎవరు కూడా వ్యక్తి లేకపోవడం ఈయన నెలకొంది. మరో గతంలో కూడా మనం మహాన్యూస్ ఇంకో విషయం తెలియజేశాం, ఏంటంటే సాక్షి రిపోర్టర్ ఏదైతే పత్రికా రంగంలో ఉన్నటువంటి సాక్షి రిపోర్టర్ కూడా ఈయన యొక్క వ్యక్తిగత సంబంధించి కొన్ని విషయాల్లో కూడా ఆయన లైంగికంగా ఆయన మానసికంగా ఏదంతా కూడా పూర్తిగా కూడా ఆయన సూసైడ్ చేసుకున్నటువంటి లెటర్ కూడా మనం మహాన్యూస్ కూడా తెలియపరిచాము. అయితే అది కూడా దాంట్లో కూడా పూర్తి అయితే మాత్రం ఈయన అయితే హలో సార్ చెప్పండి. ఇది సార్ అందాక మీ ఫోటో చూసారు, మీకు చేస్తాను చేశారు ఇప్పుడు చేశారు సార్ ఫోను. ఇది నేను వేరే దగ్గరికి వెళ్ళాను, ఇందాకలే పెట్టాను నంబరు. ఇప్పుడే చేశారు సార్ ఫోను. ఏం రాలేదు అంటున్నారు అంటే ఆయన 2 డేస్ టైం ఇచ్చిన తర్వాత మనం వెళ్ళగలుగుతాం సార్. అలాగనా? మరి ఇవాళ సండే కానీ కొంచెం ఆయనకి ఫంక్షన్ అవన్నీ ఉన్నాయి. అదే మీరు రేపు ఏ టైం అనేది చెప్తే నేను ఆయనకి చెప్తాను. అలాగే సార్, అంటే మీరు చెప్తే మేము వస్తాం కదా సార్, మా టైం ఎలా మీకు సెట్ అవుద్ది? అలాగేనా? మరి మేము ఇంట్రెస్ట్ మాట్లాడుతాను, ఫోటో కార్డు చూసిన కాడ నుంచి. ఎవరు సార్ అడిగారు? ఎమ్మెల్యే గారు. ఇంట్రెస్ట్ మాట్లాడడం సార్? ఏదన్నా చూసింది చెప్పండి. ఏంటి సార్? నాకు ఫోన్ చేయండి అంటున్నా. హలో రాలేదు, మళ్ళీ లెటర్ వస్తున్నారు అంటే మీరు మరి 2 డేస్ టైం పడుతుంది అన్నారు కదా సార్. రావాలి కదా నువ్వు. మరి మరి రావాలంటే మీరు వద్దన్నారు, రాలేదు సార్. వద్దు తిరగదు, రావాలి. అవును సార్, అవునవును, వస్తాం సార్ రేపు వస్తాం. ఎవరు మొన్న వచ్చిన ఆయన? ఎవరు? మా ఆయన గారు అండి. అతను ఎక్కడ చేస్తాడు? మా ఆయన గారు కార్పెంటర్ వర్క్ అండి. ఓహో, కార్పెంటర్. మరి మీరు రావచ్చు కదా, మరి అతని పనిలో ఉన్నారు. లేదు సార్, పని ఏం కాదు, మా మామయ్య గారు చనిపోయారు, అందరం కలిసే ఉన్నాం ఇక్కడ వేరే ఊర్లో. అక్కడికి వెళ్ళారా? అక్కడే ఉన్నాం. ఇప్పుడు వస్తాం అయితే. రేపు వస్తాం సార్. ఇప్పుడు ఫోన్ చేయండి, ఎందుకంటే ఇవాళ వైజాగ్ వెళ్తాను, ఇప్పుడు ఉన్నాం కానీ ఫోన్ చేసి రైతు మాట్లాడలే. ఏంటి సార్? హలో సార్. రాలేదు మళ్ళీ లెటర్. బుల్టల షెడ్ బ్రేక్ తీసుకు.